Welcome to Express Raja. Thank you so much. ఎందుకలా డౌట్ డౌట్ గా ఉన్నారు? హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ పూజ. హాయ్ పూజ. మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, నాకే కాదు మా ఫ్రెండ్స్ అందరికి ఉంది. కొత్త షాప్ ఓపెనింగ్ కి రిబ్బన్ ఎందుకు కడతారు? దారమో ఏదో కట్టి కట్ చేయొచ్చు కదా. అంటే ఎక్కువగా అవన్నీ ఓపెనింగ్ చేసేది హీరోయిన్స్ కదా, రిబ్బన్ అంటే ఇష్టం, రిబ్బన్లు కడుతున్నారు. మమ్మల్ని ఎందుకు మమ్మల్ని పిలవండి, మేము పిలిస్తే మేము తాడు కట్టినా తెంపేస్తాం, దారం కట్టినా తెంపేస్తాం. ఓకే, మీరు రిబ్బన్స్ కట్టినారా చిన్నప్పుడు? రెండు రోజుల స్కూల్లో, స్కూల్ వెళ్ళినప్పుడు రిబ్బన్ అది నర్సరీ టు 10th క్లాస్. 10th క్లాస్ లో రెండు రిబ్బన్లు కట్టునారా? అవును. వావ్, వెరీ ఇంట్రెస్టింగ్. మరి మా క్లాస్ లో అమ్మాయిలు ఎప్పుడు కట్టుకోలేదే? నమస్తే అన్న. నమస్తే. నా పేరు బాలాజీనా. బాలాజీనా, నాకు ఒక డౌట్. ఉల్లిగడ్డ ఆలుగడ్డ అవి భూమిలోనే పండుతాయి కదా, మనిషి ఒంటి మీద ఎందుకన షగ్గడ్డలు పండుతాయి? అంటే అవన్నీ మనం తిన్నాం వల్ల ఆ గడ్డలు మనకు వచ్చాయి అనమాట, అంతే. మళ్ళీ పండవు పుచ్చిపోతాయి. దాన్నే మామూలు మనం ఏమంటే తిన్న తరక్కపోతే అంటాం అనమాట. హాయ్ ప్రదీప్, మా నేమ్ ఇస్ సాధన. ఎక్కడరా? హాయ్ 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 సాధన. నేను 5th క్లాస్ చదువుతున్నాను. నాకు డౌట్ ఏంటంటే, మేము 5th క్లాస్ చదువుతున్నాం కదా, మాకు పెద్ద బ్యాగ్ ఉంటాయి, చాలా బుక్స్ ఉంటాయి. అదే మాకన్నా పెద్దవాళ్ళు కాలేజ్కి వెళ్తున్నారు, వాళ్ళకి రెండు బుక్స్ ఉంటాయి, ఎందుకు అట్లా? మీకు స్కూల్ బ్యాగ్ బరువు ఉంటుందా? చిన్నప్పటి నుంచి అన్ని బరువు బాధ్యతలు మోస్తే పెద్ద ఏముండదు ఇంకా. దిస్ ఇస్ సంతోషి. హాయ్ సంతోషి గారు. నాకు డౌట్ ఉంది, మా లేడీస్కి అయితే మ్యారేజ్ అయిందని మెటల్ చూసి చెప్తారు, మరి జెంట్స్కి ఏం చూసి ఫైండ్ చేయాలి మ్యారేజ్ అయిందా లేదా? మొహంలో కళ్ళు ఉంటుందమ్మా. ఇగో ఇక్కడ చాలా మంది మొహాల్లో చూసారా, అదే అది అది చూడగానే చెప్పేది ఈయన పెళ్ళయిందని. హాయ్ ప్రదీప్, ఐ యామ్ లక్ష్మి. హాయ్ లక్ష్మి. మేఘాలు కరిగితే వాన పడుతుంది, అదెందుకు? వాన ఎందుకు పడుతుంది? ఐస్ క్రీమ్ పడితే బాగుంటది కదా. ఎప్పటి నుంచి నాకు ఒక డౌట్. ఎప్పుడైనా వడగళ్ళ వాన చూసా? చూడలేదు. అది ఉన్నప్పుడు వెళ్ళామా, మొత్తం కాయలే కాస్తాయి అన్ని. మీరు చెప్పారు ఇప్పుడు వెళ్తా. వద్దు తల్లి, అవి మనం అడిగినప్పుడు రావవి. ప్రపోజ్ చేసేటప్పుడు ఎప్పుడు రోజే ఇస్తారు కదా, క్యాలీఫ్లవర్ ఎందుకు ఇవ్వరు? అంటే రోజు ఒక్కటే చెవులో పడుతుందమ్మా. ఆహా, క్యాలీఫ్లవర్ ఎక్కువచ్చు కదా, ఒక్కొక్కటి తీసి. అక్కడికి వెళ్ళదు, అది తెలిపోద్ది అందుకని, తెలిపోద్ది అందుకని. హాయ్ ప్రదీప్. హాయ్. దిస్ ఇస్ ప్రీతి. హాయ్ ప్రీతి. నా డౌట్ ఏంటంటే, మైసూర్ బజ్జీ అంటారు కదా అందరు, ఆ బజ్జీలో మైసూర్ ఎక్కడ ఉంటుంది? లోపల సెంటర్ లో ఉంటుందమ్మా. స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకున్నాం అనుకో, వెళ్ళి రైట్ తీసుకున్నాం అనుకో. మీరు చూపిస్తే నేను వెళ్తా. నేను చిన్నప్పుడు పులిహారలో పులి ఎత్తుకుతుండే. నేను ఒక జోక్ చెప్తాను. ఇంకా చెప్పలేదు. ఒక అబ్బాయి అన్నం తింటూ ఉంటాడు, వాళ్ళు అడి అంటారు, ఇంద్రా నిల్చొని తింటున్నావు అంటాడు. వాళ్ళ అబ్బాయి వాళ్ళు అడిని అంటారు, మీరే ఇక్కడ అడి, నీ వైఫ్ సంపాదిస్తుంటే నువ్వు ఇంద్రా కూర్చొని తింటున్నావు అంటారు, అందుకే నేను నిల్చొని తింటున్నాను వాడు అంటాడు. వెరీ గుడ్, మీరు నుంచి ఆన్సర్ చెప్పారు. ఏంటి? ఏం లేదు, సారీ. హాయ్ ప్రదీప్. హాయ్. దిస్ ఇస్ సోనీ. బ్రదర్స్ కజిన్స్ ఉన్నారా? ఫిలిప్స్, సామ్సంగ్. సిస్టర్? ఏం పేరు? సుష్మిత. మరి మీకేంటి సోనీ పెట్టారు? చిన్నగా ఉన్నగా అందుకే చిన్న పేరు పెట్టారు. అవునా, చెప్పండి. నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్, క్లాప్స్ కొట్టినప్పుడు చేతులతోని సౌండ్ వస్తుంది కదా, అది ఏ చేతిలో నుంచి వస్తుంది? ఇప్పుడు చెంప దెబ్బ కొట్టినప్పుడు సౌండ్ చెంప నుంచి వస్తుందా, చేతి నుంచి వస్తుందా? ఎవరైనా అబ్బాయిని కొట్టారా మీరు? ఏ కొట్టలేదు. అబ్బా, నరేంద్ర వచ్చాడా? నరేంద్ర వచ్చాడా? ఇంకా రాలేదు, తర్వాత ప్రాక్టీస్ చేద్దాం. మై నేమ్ ఇస్ ప్రియాంక. వాచ్ లో ముళ్ళు ముందుకు తిరిగితే టైం ముందుకు తిరుగుతా అంటారు కదా, మరి అదే ముళ్ళు వెనక తిరిగితే టైం ఎందుకు తిరగదు? ముళ్ళు వెనక్కి తిరిగితే టైం వెనక్కి తిరుగుదామా? మన జీవితం వెనక్కి వెళ్ళిపోద్ది, దాన్ని తిప్పుకుంటూ కూర్చుంటే మనం ఆగిపోతా ఉంటాం అనమాట. నా పేరు ఉమా. ఉమా, ఓకే. వారంలో 7 రోజులు వర్కింగ్ డే కదా, ఆదివారం వర్కింగ్ డే పెట్టి మిగతా రోజులన్నీ హాలిడేస్ ఇవ్వచ్చు కదా? ఎందుకు, అది కూడా తీసేస్తే అందరం ఖాళీ కూర్చున్నాం. ఏ స్కూలు? మా స్కూలే. అవునా, ఏ క్లాస్? మీ క్లాసేగా?
అన్న గొడవలు జరిగేటప్పుడు అందరు లైట్ తీసుకో లైట్ తీసుకో అని అంటారు కదా, లైట్ ఎందుకు తీసుకోవాలి, వేరేదే తీసుకోకూడదు. చీకట్లో కొట్టుకుంటున్నారని చీకట్లో కొట్టుకుంటున్నారని ఎలాంటి సందర్భాల్లో గుడుకు బేలు అంటుంది మీకు? నాకు అర్జెంట్ వాష్రూమ్ వచ్చింది అనుకో, సులభ కాంప్లెక్స్ దగ్గర 100 మంది లైన్ లో ఉంటే నాకు గుండె గుబులుమంటుంది. అందుకే మీలాంటి వాళ్ళ కోసమే పాపం ఇంకా ఎక్కువ కట్టమని మాట్లాడుతున్నాం మేము కూడా. ఆలోచన వస్తే మరుగుదొడ్డు వచ్చును. నా బాయ్ ఫ్రెండ్ నాకు కిస్ కిస్ అడిగినప్పుడు కూర్చోమ్మా. పెళ్లిలో తల మీద జీలకర్ర బెల్లం పెడతారు కదా, దానికి చీమలు పడతాయేమో అని గుండె గుబేలం అంటుంది. అంతసేపు ఉంటది అక్కడ? చాలా సేపు ఉంటుంది. అతుకుపోద్ది కదా, అది రిమూవ్ చేయడం చాలా కష్టం. ఎక్స్పీరియన్స్ అవుతుంది ఫ్యూచర్ లో. ఫస్ట్ 2 టైమ్స్ అవ్వలేదు, ఇప్పుడు ఈసారి ట్రై చేయాలి. మేఘన లవర్ రూమ్ కి పిలిస్తే గుండె గుబేలం అంటుంది. నేను బాయ్ ఫ్రెండ్ వెళ్ళేటప్పుడు మా పేరెంట్స్ చూస్తే గుండెలో గుగులు పుడుతుంది. అదేంటి స్కార్ఫ్ లేదా? ఒక అబ్బాయి దగ్గర హెల్మెట్ ఉంటే హెల్మెట్ తీసేసుకోండి. అయ్యో లేదే, ఒకసారి చూసుకో ఆ రూట్ లో మన ఇంట్లో వాళ్ళు రాకుండా చూసుకో. సడన్ లో వస్తారు కదా. ఎట్ సైడ్ వెళ్తుంటావు రూట్? ఉప్పల్ సైడ్. ఉప్పల్ సైడ్ వెళ్ళకండి, ఇటు సైడ్ వచ్చేసి బంజారాలు చూపించి ఐటీ సైడ్ సైడ్ తిరుగుతుంది. ఓకేనా? జాగ్రత్తమ్మా, బావగారిని అడిగాను చెప్పు. ఐఎమ్ ఛాయా. ఛాయా మంచి పాట పాడమ్మా. చూసి చూడంగానే నచ్చేసావి, అడిగి అడగకుండా వచ్చేసావి నా మనసులోకి, హో అందంగా దుకి. ఇప్పుడు ఫీమేల్ వర్జన్ లో పాడు. నాకు రాదు. కానీ చాలా బాగా పాడారు తెలుసా, ఒరిజినల్ సాంగ్ లాగా వచ్చింది. నాకు నాగశౌర్య పాడేమో అనిపించింది. ఓకే చెప్పండి. నేను మా చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చేసే మర్యాదలను చూసి నా గుండెలో గుబులు పుడుతుంది. ఒక రోజు చేస్తారు వాళ్ళు, రెండో రోజు వస్తే ఎప్పుడు వెళ్ళిపోతారని వెయిట్ చేస్తుంటారు. హారర్ మూవీ చూస్తున్నప్పుడు పక్కన వాళ్ళు తుమ్మితే గుండె గుబులు అంటుంది. తుమ్మినా కూడా వాడు అన్నవాడు రే రే. బంగాళాఖాతంలో కాకుండా హుస్సేన్ సాగర్లో అల్పపీడనం వస్తే గుండెలు గుబేలం అంటాయి. అల్పపీడనం అంటే ఏంటి? అంటే సౌండ్. సౌండ్ సౌండ్ సార్ హుస్సేన్ సాగర్ లోపల సౌండ్స్ వస్తాయా? ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ పేపర్ లో క్వశ్చన్ చూస్తే నా గుండె గుబులు అంటుంది. నాకు కూడా అదే ప్రాబ్లం అమ్మా. 17 సబ్జెక్టులు ఉన్నాయి, ఇంకా 80% పాస్ అవుదాం అనుకుంటా. నేను నా గర్ల్ఫ్రెండ్ని షాపింగ్ తీసుకెళ్ళినప్పుడు నా క్రెడిట్ కార్డ్ కంటే మించి డబ్బులు ఖర్చు పెడితే నా గుండె గుబులం అంటుంది. ఎవడెళ్ళమన్నాడే నిన్న అసలు, ఎవడెళ్ళమన్నాడే నిన్న అసలు. ఆ రోజు జ్వరం వచ్చిందో కాళ్ళు నొప్పి వచ్చిందో చెప్పాలి. ఆధార్ కార్డులో నా ఫోటో నేను చూసుకున్నప్పుడు గుండె గుబులం అంటుంది. మీకే అమ్మా, మీరు బాగానే వస్తారు, మేమే. దిస్ ఇస్ యశ్వంత్. నేను లవ్ చేసిన పోరి నన్ను పెళ్లి చేసుకున్నా అన్నప్పుడు గుండె గుబెలం అంటుందా? ఇదేం కాన్సెప్ట్ రోయ్, భలే ఉంది కొత్తగా. నువ్వు లవ్ చేసిన అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటాను, అమ్మో ఇది మిరాకిల్ బాబోయ్. నా తెలివితేటలు చూసి అమ్మాని వచ్చి నన్ను బ్రాండ్ అంబాసిడర్ గా చేసుకుంటా అంటే నా గుండెలు గుబేలు అవుతుంది. బ్రాండ్ అంబాసిడర్ వచ్చి నా తెలివితేటలు చూసి అంబాని వచ్చి బ్రాండ్ అంబాసిడర్ గా చేసి. హాయ్ ప్రదీపన్న, మై నేమ్ ఇస్ ప్రవళిక. డబ్స్ మ్యాచ్ చేసినప్పుడు ఎవరు ఎలాంటి కామెంట్స్ ఇస్తారు అని గుండె గుబేలం అంటుంది. మరి చేయడం ఏంది చెప్పు. అందరు కామెంట్స్ తీసుకుందామని. అయ్యే తప్పకుండా అమ్మా, అందరికి ఎంటర్టైన్మెంటే మీరు చేసే డబ్స్ మ్యాచ్ తెలుసా? నేను కొన్ని అద్భుతమైన కళాఖండాలైన డబ్స్ మ్యాచ్లు చూశాను నేను. వెంటనే ఆ రోజు రాత్రి పడుకోలేదు, బట్ నెక్స్ట్ డే మార్నింగ్ అలవాటు అయింది నాకు. సంపూర్ణేష్ బాబు పక్కన హీరోయిన్ గా ఛాన్స్ వచ్చినప్పుడు నాకు గుండె గుబేలు అంటుంది. అమ్మ ఛాన్స్ నొక్కేద్దామనే అబ్బా. మా నాన్న జోబుల నుంచి డబ్బులు తీసినప్పుడు మా నాన్నకి ఎక్కడ దొరికిపోతా అని నా గుండెలో గుబేలు అంటుంది. జాగ్రత్తగా ఉండాలి రే, చేతికి అవేం పెట్టుకోవద్దు గొలుసులు. అవి మా ఫ్రెండ్ ఒకసారి జేబులో చేపెట్టాడు, అది బ్రాస్లెట్ అందులో పడింది. మా క్లాస్ లో నాకన్నా అందంగా ఎవరైనా ఉంటే నా గుండె గుబేలు అంటుంది. ఓ నో ఓ నో. అద్దం మార్చాలి, అద్దం మార్చాలి. సూపర్ మా. హాయ్ ప్రదీప్. అంటే తొక్కేస్తారు మా వాళ్ళు, అసలు నుంచోని ఎవరు వాళ్ళు, అసలు చెప్పనివ్వరు ఎవరు.
బాలు అన్న. ఇప్పుడు బాలు అన్న చే అద్భుతమైన నృత్య ప్రదర్శన. చాలా బాగా డాన్స్ చేశారు. ఒకసారి గట్టిగా చెప్పండి, కమాన్. వాట్ ఎ గ్రేట్ టాలెంట్. థ్యాంక్ యూ. నైట్ సెకండ్ షోకి వెళ్ళేసి వస్తున్నప్పుడు శ్మశానం దాటి వెళ్ళాలి. అలాంటప్పుడు గుండెలు గుబ్బేలు అంటాయి. మామూలు సినిమా చూసినా భయం వేస్తుంది. ఎప్పుడైనా లోపలికి వెళ్ళారా రాత్రి పూట? ఈసారి ఎప్పుడైనా ఫ్రెండ్స్ అందరు కలిసి ప్లాన్ చేయండి, బాగుంటుంది. వెళ్ళేప్పుడు బిర్యానీ అవన్నీ తీసుకెళ్తే. హాయ్ ప్రదీప్. హాయ్ అండి. నీ షోస్ అంటే బాగా ఇష్టం, రోజు చూస్తుంటాం బాగా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మేము స్కూల్ నుంచి ఈరోజు బంక్ కొట్టి వచ్చాం. ఓ, వాళ్ళందరి చేత బంక్ కొట్టించి తీసుకొచ్చారా మీరు? టీచర్ని నేను. టీచరా చెప్పాలిగా, ఏ సబ్జెక్ట్ మేడం? తెలుగు. తెలుగా అమ్మాయి, పర్లేదు అయితే తెలుగు ఒకటే పాస్ అయ్యవండి నేను. చెప్పండి మేడం. హాలిడేస్ తర్వాత స్కూల్కి వెళ్ళాలంటే భయం, గుండె గుబేలు ఉంటుంది. స్టూడెంట్స్ లాగే మీకు కూడా, పాపం మీరు కూడా చదువుకోవాలి, వాళ్ళకి చెప్పాలి. వెరీ గుడ్. పాపం ఇంట్లో పనులన్నీ చూసుకోవాలి, పద్యాలు గుర్తుపెట్టుకోవాలి. ఏ క్లాస్ కి వర్క్ టీచ్ చేస్తారు? అప్ టు 10th. 10th వరకు. ఓ, థ్యాంక్ యూ, సూపర్. మీ స్టూడెంట్స్ తో పాటు యాజ్ ఎ టీచర్ మీరు కూడా మా ఈ షోకి రావడం మాకు చాలా ఆనందం. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు మనం ఒక గేమ్ ఆడదాం. 4 boys 4 girls. ఓకే, నలుగురు వచ్చారు. సో ఇప్పుడు మీ నలుగురు ఏం చేస్తారంటే కుర్చీలో కూర్చుంటారు. ఓకే, కుర్చీ అటుంటుంది, మీరు ఇటు కూర్చుంటారు, రెండు కాళ్ళు ఇటు వేసుకుని. అండ్ పక్కోడి కాలుకి మీ కాళ్ళకి మధ్యలో బొచ్చు పెట్టుకుని, బొచ్చులో బాల్ పెట్టుకుని హ్యాపీగా రెండు కుర్చీలు అని అక్కడ వరకు వెళ్ళి కుర్చీని బొచ్చుకు అటు ఇటు తీసుకెళ్ళి మీ దగ్గర ఉన్న బొచ్చు నుంచి బాల్ తీసి అందులో వేసేయాలి. దాని తర్వాత నెక్స్ట్ బ్యాచ్ వెళ్తారు. ఓకేనా? Ready, 3, 2, 1, go! Villa daddy ni padde si okka mudi vesa, villa mummy ni impress chesi rendu mudi vesa, nuvvu ante moodo mudi vese thanu, mukotte udyogam chese thanu, guru prema kosame raagunde lokatta prema desame. అరే
నువ్వు పడిపోతావు అందులో అనుకున్నా. వెరీ గుడ్, వెల్ ప్లేడ్, సూపర్. ఓకే, థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ. కూర్చోండి మీరు. ఓకే, సో బాయ్స్ ఆడితే ఇలా ఉంది, మరి గర్ల్స్ రెడీ, 3, 2, 1, గో. నీతో తిరిగిన అడుగే యూటర్న్ తీసుకో, ముందు పెట్టుకోవాలి. ఇలా ఆడాలని తెలియక పాపం బాయ్స్ వేరేలా ఆడారుగా. నిజంగా చాలా బాగా కుదిరింది. వీళ్ళిద్దరే తొండి బ్యాచ్ వాళ్ళే బ్యాగ్స్ ఇక్కడ దాకా వస్తారు, కానీ బాల్ పడిపోద్ది. వెరీ గుడ్ అమ్మా, చాలా బాడారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, గుడ్ లక్. మీలో ఎనీ స్పెషల్ టాలెంట్స్? మేము ఒక జోక్స్ చేస్తాం. జోక్స్ చేస్తారా, చేయండి. ఏమి బాయ్ నేమ్ గర్ల్, ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మధ్యలో ఎలాంటి కన్వర్సేషన్? ఓకే. హలో, హలో, అసలు నీకు తెలుసా? ఏంది? నేను మా డాడీ బెంచ్ కార్లో బయటికి వెళ్తున్నాను తెలుసా, మా డ్రైవర్ నన్ను బయటికి తీసుకెళ్తున్నా, నేను షాపింగ్కి వెళ్తున్నాను, నా పది వస్తావా? అసలు నువ్వు ఎక్కడున్నావు? నేను 2:30 AM నీ వెనకాలే ఉన్నాను. నువ్వు టికెట్ తీసుకోకు, నీ టికెట్ కూడా నేనే తీసుకున్నా. ఇప్పుడు నెక్స్ట్ ఒక హస్బెండ్ వైఫ్ దగ్గర ఎలా ఉంటుందో. ఎవరు హస్బెండ్? నేను హస్బెండ్, మేము వైఫ్. ఏవండి, ఏం చేస్తున్నారు? కనిపిస్తలేదా దోమల్ని చంపుతున్నాను? ఇప్పటి వరకు ఎన్ని దోమల్ని చంపారు? 5 ఆడవి, 3 మగవి. అది మీకు ఎలా తెలుసు ఆడవి మగవని? ఎందుకంటే ఆడవి అద్దం దగ్గర ఉంటాయి, మగవి బీళ్ళ దగ్గర ఉంటాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ ఒక టీచర్, ఒక స్టూడెంట్ దగ్గర. మిగ్నో. ఎస్ మ్యామ్. నీకు ఒక క్వశ్చన్ చెప్పండి. ఒక హ్యూమన్ బీయింగ్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి కదా, ఎందుకు ఉంటాయి? మస్కిటోస్ కి డిఫరెంట్ ఫ్లేవర్స్ కావాలి కదా. వావ్, మంచి స్టూడెంట్. నెక్స్ట్ ఒక ఎగ్జామినేషన్ హాల్ లో ఏ సిచ్యువేషన్ కి ఏ సాంగ్ ఉంటుంది? ఫస్ట్ ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని చూస్తే చూడకపోతే ఎలాంటి సాంగ్ వస్తుంది? నువ్వు చూడు చూడకపో నేను చూస్తూనే ఉంటా. నెక్స్ట్ ఇంకొక అమ్మాయి ఇంకొక అమ్మాయికి స్లిప్ ఇస్తే ఎలాంటి సాంగ్ వస్తుందో? నెక్స్ట్ స్క్వాడ్ వచ్చినప్పుడు ఎలాంటి సాంగ్ వస్తుందో? కలలో అయినా కలగనలేదే నువ్వు వస్తావని. అదే స్క్వాడ్ లో స్క్వాడ్ చేతిలో దొరికిపోయి బయటికి పంపిస్తే ఎలాంటి సాంగ్? వెళ్తున్నా వెళ్తున్నా వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళ్తున్నా. సెప్టెంబర్ లో మళ్ళీ కలుస్తా. సూపర్. ఓకే, మిమ్మల్ని ఇంకొంచెం ఎంటర్టైన్ చేయడానికి మా స్టూడెంట్స్ గ్యాంగ్ రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. ఏయ్,
ఎవరు మేడం అతను? పేషెంట్. పేషెంట్ ఆ బలే ఇస్తున్నారు ట్రీట్మెంట్ బాగుంది. అంటే 25 సంవత్సరాల నుంచి కోమాలో ఉన్నాడు, లేవడానికి చాలా చాలా ట్రై చేస్తున్నాం, అసలు లేస్తలే. మీరెవరు? చూడండి అర్థమవుతుంది. ఓకే చూడండి అర్థమవుతుంది. ఓకే డాక్టర్ అయి ఉంటారు గ్యారంటీ. లేరా రే లే సచ్చినోడా. ఎక్కడా? ఇక్కడ ఇక్కడ స్ట్రైట్ వెళ్ళి రైట్ నానా. జెంట్స్ ప్రేమిస్తావా? యాసిడ్ కొట్టాలా? ప్రేమిస్తావా? యాసిడ్ కొట్టాలా? నో నో కాపాడేవాడు లేరా? కాపాడండి. కాస ఫేస్ సైకోలా పెట్టరా రే. ప్రేమిస్తావా? యాసిడ్ కొట్టాలా? కాపాడండి కాపాడండి. కాపాడేవాడు లేరా? ఏమైంది సార్? సినిమా అది పంది సౌండ్ సింహా సింహా కాదురా సింహా సింహా. ఏంట్రా యాసిడ్ పోస్తావా? ఆడపిల్ల మీద యాసిడ్ పోస్తావా? పోయి 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 యాసిడ్ పోయి ఎలా పోస్తావా చూస్తా. యాసిడ్ పోస్తావా? యాసిడ్ 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 పోస్తావా? పోయిరా యాసిడ్ పోయినా ఎలా పోతావు? ఆఫ్టాల్ ఇది ఒక కూల్ డ్రింక్ రా. కూల్ డ్రింక్ పోస్తేనే నీకు ఇలా ఉందంటే ఆడపిల్లరా? ఆడపిల్ల మీద యాసిడ్ పోస్తావరా? ఇంకోసారి దరిదాపుల్లో నువ్వు కనబడ్డావు అనుకో, ప్రాణాలతో ఉండవరా బ్లడీ ఫూల్. సింహ క్యారెక్టర్ ఎవరు చేస్తారు సార్? సార్ ఇంతసేపు నువ్వేనా? అయ్యో థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను కాపాడినందుకు. అదే చేతులతో ఒకసారి మా పేషెంట్ కూడా లేపోరా ప్లీజ్ అంకుల్. అంకుల్ ప్లీజ్. ఇదేంటిది? ఓకే బాయ్. అంటే ఇప్పుడే కోమాలో వచ్చాడు, షాక్ లో ఉన్నాడు. నా గతం గుర్తుకొచ్చింది, నా గతం గుర్తుకొచ్చింది, నా గతం గుర్తుకొచ్చింది, నా గతం గుర్తుకొచ్చింది, నా గతం గుర్తుకొచ్చింది. మీరు ఒక్క దెబ్బతో 25 సంవత్సరాల నుంచి కోమాలో ఉన్న అతన్ని లేపారు. అసలు మీరు మనిషి కాదు సార్, సింహం. సింహం అంటే చిన్నోడే బేటకొచ్చాడే. చూసేస్తాడే సింహ అడవి లాంటి అందాలే ఆక్రమించాడే. సింహ 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 చేస్తాడే సింహ. అక్కడేదో పట్టి ఇక్కడేదో ముట్టి ఉక్కపోతే పెంచి ఉపేస్తున్నాడే. సో ఈ పాట టెన్షన్ లో పడి నేను కాలేజ్ కి వెళ్ళడం ఏం మర్చిపోయి. ఐఎమ్ ప్రొఫెసర్. ఆఫీస్ బాయ్ సార్ మీరు? ప్రొఫెసర్. ప్రొఫెసర్ అవు సార్. కాలేజ్ టైం అయిపోయింది. షిట్. హో షిట్. సారీ ప్రదీప్, నేను కూడా ఒక స్టూడెంట్ అని మర్చిపోయాను, నాకు క్లాస్ కి టైం అవుతుంది, వెళ్తున్నా బాయ్. మీరు టీచర్ కదా? నా క్లాస్ ఎక్కడా? మ్యాథ్స్ క్లాస్ ఎక్కడుంది ప్రదీప్? రైట్ రైట్. పోరి ఏముందిరా? జూనియరా? ఏ సార్ రాగింగ్. అరే ఏమన్నాడమ్మా? జూనియర్ అన్నాడు అంతే. అమ్మా రాగింగ్ అంటే అమ్మో. బా పోరి ఏముందిరా? జూనియరా? ఎస్ సార్. ఇక్కడ నుంచి వస్తావు? కనుక సినిమా ఉన్న చోట రాగింగ్. పందొచ్చింది పందొచ్చింది. ఈ సినిమా ఉన్న చోట రాగింగ. సార్ మొత్తం మూడంతా పోతుంది సార్. రేయ్ ఆడపిల్లని రాగింగ్ చేసావు. ఈ ప్రొఫెసర్ ఉన్న చోట ఆడపిల్లని రాగింగ్ చేసావు. చేరా చెయ్యి రాగింగ్ చేయరా. ఎలా చేసావు? చెయ్యి చెయ్యి రాగింగ్. ఇంకోసారి దరిదాపుల్లో ఎప్పుడైనా రాగింగ్ చేసి నాకు కనబడ్డావు అనుకో, ప్రాణాలతో ఉండవడా బ్లడీ ఫ్యూల్. నా కొడుకునే కొడతావురా? నీ కొడుకునేంట్రా? నిన్ను కూడా కొడతా. నేను ఎవరో తెలుసా? నేను నేను మాట్లాడేటప్పుడు చెవులు మాత్రమే పనిచేయాలి. కాదని ఇంకేం పని చేసినా నెక్స్ట్ బర్త్డే ఉండదు రే. ఓ మై గాడ్ సార్, నన్ను ఇంతగానం కాపాడుతున్నందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ. ఓకే ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే నేను లోపల క్లాస్ లో ఉంటా, యూ జస్ట్ కాల్ మీ. ఓకే బాయ్. వాళ్ళ ఫ్లఫీ పొద్దునే సరికి వెళ్ళాలి. లెక్చరర్ కి నన్ను ఏం చెప్తావా?
నేను ఇప్పుడు చూపిస్తా, నేను ర్యాగింగ్ చేస్తా, ఏమైనా చేస్తా. నా వదిన చేయి పట్టుకుంటే అది ఎవడైనా ఎవడు చేయను సార్, నరికేస్తాడు. వాళ్ళ ఫాదర్ కదా సింహం వస్తున్నా. ఇది నాకు తెలుసు సార్, ఇది 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 గబ్బిలం గబ్బిలం సార్ సార్ హీరో హీరో. నేను నీకున్నా, నేను నీకు నేనున్నాను అమ్మా. మా వదిన చేయి పట్టుకుంటావా? మా వదిన చేయి పట్టుకుంటామంటే నరికేస్తా అండి. చేయి నరుకు నరుకు చూద్దాం, నరుకు నరుకు. ఏంట్రా నువ్వు ఏంట్రా నువ్వు నరికేది? నరికేది ఏంట్రా నువ్వు నరికేది? ఏంట్రా నువ్వు నరికేది ఏంట్రా? ఇంకోసారి జరదాపులు వచ్చిన అనుకో తోలు తీస్తా మళ్ళీ. ఏంటి ఇదంతా? ఒకడు వచ్చి వదిన అంటాడు, ఇంకోటి వచ్చి అత్త అంటాడు, ఇంకోటి వచ్చి ఏదో అంటాడు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు ఒక రౌడీతో పెళ్లి ఫిక్స్ అయింది. వీళ్ళంతా రౌడీ మనుషులు, నన్ను ఎప్పుడెప్పుడు చంపేద్దామా అని చూస్తున్నారు. నీకు నేనున్నానమ్మా. వాళ్ళు నీ దగ్గర రావాలంటే ముందు ఈ సీమన్ నారాయణ దగ్గర రావాలి. వాళ్ళు నా గొంతు కోసి నన్ను దాటాలి. నువ్వేనావా? నేను ఉన్నానా? అలా కాదేది, నేనున్నానని అలాంటిది. అరే నువ్వు రోడ్ నెంబర్ 45 పెళ్ళకు. ఇప్పుడు నాకు ఫ్లాష్ బ్యాక్ ఉంది, అది తెలుసుకుందాం ఒకసారి. నోరు లెగుస్తుంది అంటే మా దేవుడు ఉన్నాడురా. మీ దేవుడు ఎక్కడ ఉన్నాడు చూపెట్టు. నువ్వు దేవుణ్ణి చూడాలి చూడాలి అనుకుంటున్నావు, చచ్చిపోతావు. రమ్మన దేవుడా. ఆయన తీసి ఎల్ల నడుస్తున్నారు. ఎనీ ప్రాబ్లం? ఆడపిల్లకి ఏమైనా అయితే అరెస్ట్ కూడా ఆలోచించండి రా. ఇక్కడ నుంచి నేనున్నానమ్మా. నీకు కన్నీళ్ళు వస్తే కంటి, నీకు కడుపు మండితే ఇదే నేలపై కూడు కేర్చాం గుడ్డ కేర్చాం. ఇక్కడ నుంచి ఆ కన్నీళ్లు మండాయి, మీసాలు ఊడాయి. ఇక్కడ నుంచి నేను మీకు నేనున్నానమ్మా. అయినా ప్రదీపన్న, నేను ఫ్యాక్షనిస్ట్ కాదన్నా. స్పెల్లింగ్ చెప్పు ప్రదీపన్న. ఏంటన్నా? నేను ఫ్యాక్షనిస్ట్ కాదన్నా. నాకు అప్పటి డౌట్ కొడుతుండే నీ మీద. సాదా సీదా ఒక డాక్టర్ని. డాక్టరా? అయినా ఇక్కడ ఏ ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానన్నా. మీకు ఎలాంటి కష్టం వచ్చినా నాకు చెప్పండి, ఏ ప్రాబ్లం వచ్చినా నాకు చెప్పండి, ఓకేనా? అలా నేను పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళొస్తా. సార్ నాకు పైథాగరస్ థీరం మీద కొంచెం డౌట్ ఉంది సార్. నాకు రాస్తా. ఓకే థ్యాంక్. మీరు ఒక డాక్టర్ అయ్యండి, వాళ్ళని చంపడం తప్పు కదా సార్. అది చూసుకోవడానికి పోలీసు ఉన్నారు కదా సార్. పోలీస్ ఎక్కడున్నారు? చాయ్ తాగడానికి వెళ్ళారు. కల్తీ జరిగినప్పుడు రైతు కంప్లైంట్ చేయడానికి వచ్చినప్పుడు అదే మందుతో రైతులను చంపినప్పుడు లేరే పోలీస్. లేడీ కాంట్రాక్టర్ తీసుకెళ్లి రేప్ చేసి చంపినప్పుడు గుర్తు రాలేదే పోలీస్. అప్పుడు లేవని నోరు. ఆఫ్టర్ ఆల్ ఒక క్రిమినల్ ని చంపినప్పుడు వచ్చారే ఏ. సార్ వాళ్ళ మీలా పెద్ద ఫ్యామిలీ సార్. ఏంటి పెద్ద ఫ్యామిలీ? మాలాగా
ఫ్యామిలీ చరిత్రల గురించి నువ్వు మాట్లాడదు ఎస్పీ. చరిత్ర సృష్టించాలన్నా మేమే, చరిత్ర తిరిగి రాయాలన్నా మేమే. నో మోర్ ఆర్గ్యుమెంట్స్, నో మోర్ ఆర్గ్యుమెంట్స్. ఆర్నమెంట్స్ కాదురా, ఆర్గ్యుమెంట్స్. తప్పు చేసిన వాళ్ళు కనబడితే చంపేస్తా. ఓకే సార్, ఓకే సార్. అలా ఇంటికి వెళ్ళి ఒకసారి మా ఆవిడని కలిసి వస్తా. ఏమే ఎక్కడ ఉన్నావు? చూడు అబ్బా, ఆంటీ నైట్ డ్రెస్ ఎంత హెవీగా ఉంది. ప్రదీప్ నీకు ఒక విషయం చెప్పాలి. మా ఆయన ఒకరికి ప్రాణం పోసొచ్చింది అనుకో, ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోతాడు. అది ఒకరి ప్రాణం తీసేస్తే మా ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టారు తెలుసా. అవునా? బంగారు కొండ నేనుండేది మణికొండ, మణికొండ. ఇవ్వండి కాఫీ. కాఫీయా? చూపి. ఒంటి మీద మాత్రం నగలేసుకోవాలని తెలుసు. మొగుడు కాఫీ ఇవ్వాలని తెలుసు. ప్లాస్టిక్ గ్లాస్ తీసుకొస్తా. తాయిరు. దీనికి బడ్జెట్ ఉంటుంది, దీనికి బడ్జెట్ ఉంటుంది. ఏంటి అలిగావు? ఈ తొక్కలో డైలాగులు, అందులో ఒక పంచు లేదు, ఏమి లేదు. అసలు ఎంటర్టైన్మెంట్ ఏది? చి అసలు చిచ్చి అసలు విరక్తి పుడుతుంది. కావాలా? అవును. కమాన్ సాంగ్ ప్లీజ్. ముసలి తాత ముడత ముఖం, ముసలి తాత అలా అనద్దు ప్రదీప్. మా ఆయన బంగారం. ఎంటర్టైన్మెంట్ ఓకేనా? ఇప్పుడు మనం పూజ చేసుకోవాలి. కమ్మన్ పూజ ప్లీజ్. డాన్స్ చేస్తే ఎంటర్టైన్మెంట్. మాకు ఓం ప్రదీప్ అయిన మహా, ఓం ఎక్స్ప్రెస్ రాజా అయిన మహా. ఏ ఎక్స్ప్రెస్ రాజాయ నమః. సైకో వచ్చింది, సైకో వచ్చింది, సైకో. అందరు సంతోషంగా ఉండాలి. ఒక నిమిషం అవలేదు. అరే నైన్ అవుతారా జాగ్రత్త. ఏంట్రా చంపేస్తావా? చంపేయకుండా ఇంకేం చేయాలి? నువ్వు పెద్ద రౌడీ అనుకున్నావా? రే చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, చూడాలనుకోకు. మారి మస్ అయిపోతావు. ఇలా కాదు కానీ వాడు అడిగినప్పుడు దింపేసారు. బొగ్గైపోతావు. దారా దారా కొట్టుకుందాం. ఆవిడ చూడు ఎంతసేపు సింగిల్. చూసావారా? అరే అరసొక్క పొడిచేరా. ఎరగనించి పొడురా. రే ఒక ఆడగాని అడ్డం పెట్టుకొని చంపే మొగాడు నువ్వేం మొగాడివిరా? అక్కడ చూడు, రెండు కత్తులు కడుపులో దిగిన గాని ఆ కళ్ళల్లో రౌద్రం తగ్గలేదురా. వాడరా మొగాడంటే. రెండోది కడుపులో దిగలేదే. అరే పొడు, అరే ఎరచక్క పొడు, పొడు ఎరకెల పొడు, పొడు. టుంగురు 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 డుముకో, టుంగురు 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 టుంగురు. పొడు అరే పొడు, పొడు లెగుస్తా లేకపోతే పొడు, పొడు పొడు. ఆమె డైలాగ్ చెప్పండి సార్. నా ఒంట్లో ప్రాణం పోయేలోపు ఇక్కడ ఒక్కడు కూడా బతకొద్దండి. నా ఒంట్లో ప్రాణం పోయేంత వరకు ఇక్కడ ఒక్కడు కూడా మిగలొద్దండి. అంతేనా? అరే ఎరచొక్క నువ్వు వచ్చావేంట్రా బాబు, నువ్వు పొడుస్తుండి. ఎక్కువ అయిపోయారా? అరే పొడు పొడు ఎరచొక్క పొడు రా ఆయన. పొడిచే నువ్వు, పొడిచే ఆగద్దు, నువ్వు పొడిచే.
అరే ఎనకలించు రా ఎర్రచక్క. నయనతార లేచింది, ఆమె నవ్వుతుంది. అరే ఎర్రచక్క నువ్వు చచ్చిపో అప్పుడే నువ్వుడు. అరే నువ్వు సేమ్ వాళ్ళకిల్లు వాళ్ళకిల్లు పొడు పొడు. అర్జున్ పొడు పొడు ఇప్పుడు పొడు బ్యాగ్ నుంచి పోడు, బ్యాగ్ నుంచి పోడు, చచ్చిపోయాడు. అరే చచ్చిపోయా గేమ్ ఓవర్. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ నయనతార గారు, వెరీ వెల్ డన్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అలాగే గారు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు, వెరీ పాత్ర బా నువ్వు మాత్రం అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ బా. అండ్ థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ మేడం గారు. పద్యం చెప్తాను నేను. ష్యూర్ మేడం. ఆ కొన్న కూడే అమృతము తా కొంచక నిచ్చువాడే దాత దరిత్రిన్ సో కూర్చువాడే మనుజుడు తేకువ కలవాడే వంశతిలకుడు సుమతి. మీనింగ్ చెప్పాలి, చెప్పాలి మేడం, మీనింగ్ కూడా చెప్పాలి. నేను చెప్పాలా? ఈ చిన్న 7th క్లాస్ లో పద్యం ఇది. 7th ఆ రోజు స్కూల్కి వెళ్ళలేదు మేడం నేను. తనకి సరిపోయేదున్నా తన దాంట్లో తీసి పక్కవాడికి ఇచ్చేవాడే దాత. మేడం గారు నేను చెప్పగానే చెప్పారు, రాంగ్ ఆన్సర్ అని చెప్పారు ఆవిడ. మీరేం అనవసరంగా చెప్పలు కొడతారు, ఆవిడ రాంగ్ ఆన్సర్ అని చెప్పారు. ఇప్పుడు అసలైన ఆన్సర్ ఏంటో తెలుసా? చూడండి మేడం, చెప్పండి మేడం. ఆకలి వేసినప్పుడు పెట్టే అన్నమే అమృతం, అడగకుండా ఇచ్చేవాడే దాత. వంశానికి ఒక్కడు మంచివాడు ప్రదీప్ లాంటి వాడు ఒక్కడుంటే వంశానికే వన్నె, వంశానికే వన్నె తెస్తాడు, అంటే పేరు ప్రతిష్టలు తెస్తాడు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి విషయం చెప్పారు, అందులో చాలా అర్థం ఉంది. అవతల వాళ్ళు అడిగినా అడగకపోయినా వాళ్ళకి అవసరం ఉందని మనం గ్రహిస్తే తప్పకుండా మన వంతు సహాయం కూడా వాళ్ళకి చేయాలి. రైట్, థ్యాంక్ యూ. ఫైనల్ 2 ఆడడానికి ఇద్దరు మీరిద్దరు ఈ చైర్లో కూర్చుంటారు. సీట్ బెల్ట్ పెట్టుకున్న గిర్రం తిరుగుతుంది, ఆగాక మీరు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ రింగ్లో నుంచుంటారు. చేతిలో ఒక రింగ్స్ తీసుకుని ఈ హెల్మెట్ పైన ఈ ఆరోలు పెట్టారు కదా, వాటి మీద గీసుతారు మీరు 2 రింగ్స్. ఇందులోకి ఎవరిదైతే ఫస్ట్ పడితే వాళ్ళు గెలుస్తారు. ఓకే రండి, కమాన్. 3, 2, 1 గో. Stop and go. వెరీ గుడ్, చాలా ఫాస్ట్గా నేస్తారు. మేడం గారిది ఒకటి పడింది. అండ్ హైలైట్ వెళ్ళారు మీ పొజిషన్కి, మీరు దిగారు, దిగిన తర్వాత రౌండ్ రౌండ్ దిగారు, ఈవెంట్ దోశారు, ఈ రింగులోకి వచ్చారు, కాదు మీదని తెలిసింది. వెల్ డన్ ఇద్దరు, గుడ్ జాబ్. సో ఇది ఫస్ట్ ఛాన్స్, బెస్ట్ ఆఫ్ 3లో మీకు పాయింట్ వచ్చింది. సెకండ్ ఛాన్స్ రెడీ, కమాన్. 3, 2, 1 గో. మెల్లగా మెల్లగా మెల్లగా
మెల్లకలు పెట్టారు. వెల్ డన్ సూపర్, మీరు ఒకసారి గెలిచారు అండ్ మీరు ఒకసారి గెలిచారు, వండర్ఫుల్, అద్భుతం. ఇప్పుడు గ్రాండ్ ఫినాలే, 3, 2, 1 గో. ఓయ్ రంగమ్మా మంగమ్మా, రంగమ్మా మంగమ్మా, ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. రంగమ్మా మంగమ్మా, 3, 2, 1 స్టాప్, మెల్లగా గో. వచ్చిన గోరు గెలుతుంటే పుల్ల చేమ కుట్టిన పెదవి సలుకుతుంటే ఉఫమ్మా ఉఫమ్మా అంటూ ఊదడు, ఉత్త మాటకైనా నన్ను ఊరుకోబెట్టడు. వెల్ డన్ సూపర్, వెల్ ప్లేడ్ అండ్ మీరు కూడా బాడారు. థ్యాంక్ యూ సో మచ్, కూర్చోండి. ఈటీవీ ప్లస్ అండ్ ఎక్స్ప్రెస్ రాజా తరఫు నుంచి 3,000 రూపీస్ క్యాష్ ప్రైజ్. కంగ్రాచులేషన్స్ మేడం గారు. నాన్న ఎర్రసొక్క దామా. పెరుగుడు కత్తిది. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. అండ్ మా తరఫు నుంచి మరో చిన్న గిఫ్ట్ మేడం గారు, దిస్ ఇస్ ఫర్ యూ. ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి. చోటీసి జిందగీ ఇది, పోనేస్తామా ఖుషీగా ఉండవన్నది. మీ పేరేంటి? జచువంత్. దిల్షు నగరా? జచువంత్. ఏం చదువుతున్నావు? వేగంగా దూసుకెళ్ళిపో. మీ పేరు? తేజస్వి. నువ్వేం చదువుతున్నావు? ఫస్ట్ క్లాసా? అయితే అంకుల్ మీ పేరు? జయంత్. జయంత్. జయంత్, ఓకే ఓకే. ఇంకోసారి అంటే ఓట. ఏ క్లాస్ చదువుతున్నావు? యూకేజీ. This for you. Okay? Thank you so much. ఈ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. ఇలాగే ఆల్వేస్ కీప్ స్మైలింగ్, ఆల్ ది బెస్ట్, మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బై బై, థ్యాంక్ యూ.